అలా మీ మండలం ఏమైనా సాయం చేసిందా? మా డాడీ పేరు సందలక్ష్మ, మమ్మీ పేరు భూలక్ష్మి. నేను పోయిన నెలలో జరిగిన టైకాండో గేమ్లో సెలెక్ట్ అయ్యాను ఇంటర్నేషనల్ వైజ్గా. మొన్న 12/13 నాడు మలేషియాలో జరిగిన టైకాండో ఇంటర్నేషనల్ క్లాసిక్ ఛాంపియన్షిప్లో 2nd ప్లేస్ సిల్వర్ మెడల్ వచ్చింది. కొరియా ఇంకా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో నేను ఆడినాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడికి వెళ్ళడానికి 60,000 రూపాయలు ఖర్చులు అవసరం కాబట్టి చాలామంది ఆర్థిక సహాయం చేశారు. ఎమ్మెల్యే గారు హెల్ప్ చేశారు 30,000 సహాయంతో. ఇంకా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే వాళ్ళందరూ మలయాళంలో హెల్ప్ చేశారు. కొడిమ్యాలలో బింగి మనోజ్ గారు, ఇంకా చిన్న నేను చదువుకున్న స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళందరూ హెల్ప్ చేశారు వీళ్ళ సహాయంతో నేను ఆడడం జరిగింది. నా గోల్, మెయిన్ గోల్ ఏంటంటే ఒలింపిక్లో ఆడడం మెయిన్ గోల్ అండి. దానికి నేను కష్టపడుతున్నాను. ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. నాలాగే చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా గవర్నమెంట్ వాళ్ళందరూ అర్థం చేసుకొని ఆర్థిక సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ ముందుకెళ్ళడానికి ప్రభుత్వం తరపు నుండి, గవర్నమెంట్ తరపు నుండి ఆర్థిక సహాయం అయినా ఏదైనా అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇండియా భారతదేశానికి మెడల్ సాధించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఒలింపిక్ గేమ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది నెక్స్ట్ ఇయర్ ఉన్నది. అందులో గోల్డ్ మెడల్ సాధించాలని నేను అనుకుంటున్నాను.